అందరికీ నమస్కారం అండి. పల్లవి యొక్క ఛానల్ స్వాగతం. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, సోమవారము అమావాస్య కలిసి వచ్చిన వేళ సోమవతి అమావాస్య అని పిలుస్తారండి. మరి ఈ సోమవతి అమావాస్య కొన్ని విశిష్టత ఏమిటి, ఈ రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజ విధి విధానం గురించి ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అసలు సోమవతి అమావాస్యను స్త్రీలు ఆచరించడం వలన వారికి వారి జీవితకాలంలో ఇప్పటికీ కూడా వైదవ్యం అనేది వారికి కనపడదట. అంటే వైదవ్యం అనేది రాదు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాము. అలాగే పూజను ఆచరించడం వల్ల వారికి జీవితంలోని వైదవ్యం అనేది ఉండదు అని ఒక నమ్మకంతో ఈ పూజ అనేది చేయటం వల్ల మనకి అనేక రకాల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం కదా. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేషమైన ఫలితం లభిస్తుందండి. ఇక సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య. ఈ సోమవతి అమావాస్య అంటే శివారాధనకు ప్రాముఖ్యం కలిగినటువంటి రోజు అని అందరూ అనుకుంటూ ఉంటారు. శివకేశవులు ఇద్దరూ ఒకటేనండి. ఎవరిని ఆరాధించినా కూడా మనకి విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున మహావిష్ణువుని పరమశివుడిని ఇద్దరిని పూజించడం చాలా మంచిది. అలాగే ఈ రోజున విశేషంగా మీరు శివలింగానికి అభిషేకం చేయించడం, అంటే ఈరోజు వీలైతే మీరు గుడికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేయించడం చాలా మంచిదండి. కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని చక్కగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించడానికి ప్రయత్నించండి. అలాగే మాకు గుడికి వెళ్ళటం కుదరదండి, ఇంట్లో మేము పూజించుకుంటామన్నట్లయితే చక్కగా ఈ విధంగా సపరేట్గా పీఠకాన్ని పెట్టి పూజించుకోండి. లేదా దేవుని మందిరంలో కూడా ఈ పూజను మీరు ఆచరించవచ్చండి. ఇంట్లోనే శివలింగం ఉన్నట్లయితే చక్కగా శివలింగానికి అభిషేకం చేయండి పంచామృతాలతో. లేదా కొబ్బరి బొండం నీళ్లతో చేయవచ్చు, లేదా జలాభిషేకం చేయవచ్చు. పసుపు కుంకుమలతోటి గంధముతోటి విభూతితోటి అభిషేకం చేయడం మరింత మంచిదండి. ఈ విధంగా మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే ఇలా అభిషేకం చేయండి. మరి మన ఛానల్లో శివలింగానికి అభిషేకం ఎలా చేయాలనే విషయాన్ని నేను చాలా వీడియోస్ ద్వారా మీ అందరికి షేర్ చేస్తున్నాను కదా, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నా దగ్గర వెండి శివలింగం ఉందండి. మేము ఎప్పటి నుంచో పూజ అయితే చేసుకునేటప్పుడు చక్కగా ఇలానే ప్రతిరోజు కూడా ఆ వెండి గిన్నెలో నీళ్లు పోసి శివలింగాన్ని ఎప్పుడు కూడా అలానే ఉంచుతాం అన్నమాట. ప్రతిరోజు కూడా మా ఇంటి యజమాని అయిన మా మగవారు చక్కగా ఆ నీటిని తీసి పచ్చని చెట్టు మొదల్లో వేసి మరల ప్రతిరోజు కూడా నీరు అనేది అంటే శుద్ధమైన జలాన్ని అందులో నీటిని పోస్తారండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా మా ఇంట్లో పూజ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రోజున శివకేశవులు ఇద్దరిని పూజించడం మరింత విశేషం కదా. పిండి దీపారాధన చేయటం లేదా కొబ్బరి చిప్పలో దీపారాధన చేయడం చాలా మంచిదండి. వరిపిండి దీపాలు పెట్టడం అంటే బియ్యపిండితో చక్కగా ప్రమిదలుగా చేసి నువ్వులను పోసి దీపారాధన చేయండి. అలాగే బిల్వదళాలతో ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రం చదవటం కూడా చాలా మంచిది. అదేవిధంగా సోమవతి అమావాస్య గురించి ఒక చిన్న కథ ద్వారా మనందరం కూడా తెలుసుకుందామండి. అసలు ఈరోజు కొన్ని విశిష్టత ఏమిటి, అసలు ఎందుకు ఈ రోజున మనం ఆ పరమశివుని పూజించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ముందుగా మీరు సపరేట్గా పీఠకం పెట్టినా కూడా లేదా దేవుని మందిరం పూజ చేసినా సరే నిండుగా పూలతో ఉన్న పూలతోనే అలంకరణ చేయండి. అభిషేకానికి అన్నీ సిద్ధం చేసుకోండి. మరి మా దగ్గర శివలింగం లేదు అన్నవారు చక్కగా గుడికి వెళ్ళి మీరు అభిషేకానికి కావాల్సిన ద్రవ్యాలన్నీ తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేపించుకోండి. చేపిస్తే మంచిదండి. లేదా శివ పంచాక్షరి స్తోత్రాన్ని ఈరోజంతా కూడా చక్కగా పఠించండి. ఇక సోమవారికి పిండి దీపం పెట్టడం అలాగే కొబ్బరి చిప్పల దీపారాధన చేసిన తర్వాత దీపం ధూపం నైవేద్యం సమర్పించి శివ పంచాక్షరి స్తోత్రము శివ అష్టోత్తరము అలాగే విష్ణు సహస్రనామము చదవటం మరింత మంచిది. దక్ష యజ్ఞం కథ అందరికీ తెలిసిందేనండి, కానీ తెలియని వాళ్ళ కోసం ఒకసారి మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు
ఉగ్రహ రూపం దాల్చారు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించారు. ప్రమద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షిణ మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదారు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్ శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళాలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన బోళాశంకుర్ని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కాబట్టి శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య అని పేరుతో పిలవడం జరుగుతుందండి. సోముడు అంటే చంద్రుడు అని అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతో జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిలవపత్రాలతో పూజించి శివ పంచాక్షరి స్తోత్రం చదవటం సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపద లభిస్తాయని ఒక నమ్మకం అండి. ఈ పూజని పంచరామాలలో కానీ లేదా రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్పకనే చెబుతున్నారండి. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకి 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకం కూడా. సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారండి. ఈ అమావాస్య స్త్రీలకు ప్రత్యేకం. ఈనాడు ఉపవాసము చేసిన స్త్రీకి సంతాన భాగ్యముతో పాటు ఆమె జీవితంలో ఆమెకు వైదవ్యం ప్రాప్తించదట. అందుకే దీనిని సోమవతి అమావాస్య అని అంటారు. ఇంత విశేషత కలిగినటువంటి సోమవతి అమావాస్యను మీ అందరూ కూడా ఆచరించండి. అలాగే మాకు ఈరోజు ఆచరించడం కుదరదని లేదా మేము వేరే ఊరు వెళ్ళవలసి వచ్చిందని అని మీరు అనుకోకుండా ఈ రోజున శివనామ స్మరణ చేయటం, నాన్ వెజ్ అది తినకుండా ఉండడం, మామూలుగా మితాహారం తీసుకుని భగవంతుని ధ్యానం చేయటం మరింత మంచిది. ఇక మీకు వీలైతే గుడికి వెళ్ళటం కూడా చాలా మంచిదండి. మరి ఈరోజు సోమవారం కదండి, మేము సపరేట్గా పీఠకం పెట్టుకున్నాము. మరలా ఈ పీఠకాన్ని ఎప్పుడు తీయాలి అంటే మరుసటి రోజు మంగళవారం. సోమవారం ఉదయము సాయంత్రము దీపారాధన చేసి నైవేద్యము పెట్టాలి. మంగళవారం కూడా ఉదయము సాయంత్రము దీపం ధూపం నైవేద్యం సమర్పించాలి. బుధవారం రోజున ఉదయం నాడు దీపారాధన చేసి పాలైనా నైవేద్యంగా పెట్టి అప్పుడు మీరు పీఠకాన్ని తీయాలండి. ఇవేం కాదండి, మేము దేవుని మందిరంలో పూజ చేసుకున్నాం అన్నవారు చక్కగా మీరు ఇక దేవుని మందిర పూజకైతే మీకు మంగళవారాలు గురువారం అని శుక్రవారం అని ఏం లెక్క ఉండదు. ఆ రోజు ఎప్పుడైనా సరే మీరు చక్కగా అక్కడ నిత్య దీపారాధన చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా ఆ శివకేశవులు ఇద్దరిని సోమవతి అమావాస్య రోజున పూజించండి. అందరికీ కూడా మంచి జరగాలని నేను కూడా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ విధంగా సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ బోళాశంకరుని పూజించి శివుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా లభించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పూజా విధానం మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు అక్కడ సమాధానం చెప్తాను. ఇదండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.